ఆంధ్రాలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి, ఒక్కొక్కల మాటలు తుపాకీల నుండి వచ్చే తూటల కన్నా ఎక్కువ పేలుతున్నాయి. ఈసారి నా వంతు అన్నట్టుగా జగనల సారుని నారా భువనేశ్వరి మేడం అయితే మస్తు గట్టిగా అరుసుకున్నదుల్లా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిజం గెలవాలని ఓ మీటింగ్ లా నారా భువనేశ్వర్ మేడం వైసీపీ సర్కారు మీద ఫుల్ గరంగరం మాటలు మాట్లాడింది. జగన్ సార్ సర్కారు ఆఖరికి సచివాలయం సొత్త తాకట్టు పెట్టింది. అంతేకాకుండా ఈ సర్కారు రాష్ట్రంలో ఉన్న జనాలందరినీ సొత్త అడుక్కునే స్థాయికి దిగజార్చిందని భువనేశ్వర్ మేడం జగనాల సార్ మీద విడుచుకోబడ్డది. అటెంకల చంద్ర సార్ జైల్లో ఉన్నప్పుడు సొత్త ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసిండని జనాలకు మళ్ళోసారి యాద్ చేసింది. అంతేకాదోళ్ళ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఆడోళ్ల మీద చాలా అంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి అంటున్నది. భువనేశ్వర్ మేడం ఇంకేమేం మాట్లాడింది గో మీర్సుతో ఒకసారి ఇన్నుర్రి. అది కూడా తాకట్టు పెడతాడేమో, జాగ్రత్త అండి, జాగ్రత్త పడండి. ఉండే ఆ లీడర్లు ఏమైనా చేయగలరు, పైనాడు చేస్తే కిందాడు ఎందుకు చేయడండి, తప్పకుండా చేస్తాడు. అంత లీడర్ మీద ఉంటుంది, అతను ఎట్లా చేస్తే కిందాడు కూడా అట్లానే వెళ్తాడు. ఈ అరాచకాలు మనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కింద ఎప్పుడూ చూడలేదు. మీరు చూసారా? మహిళలు మనం ధైర్యం ఇచ్చాలి, మీకోసం ఆలోచించే నాయకుడిని తీసుకురావాలి. అది నేను కోరుతున్నాను. ఒక భారతీయ నారీగా నేను కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు శస్యశ్యామలంగా ఉండిపోవాలి, ఒక పేరుతో ఉండిపోవాలి. అది నేను కోరుతున్నాను. మీ దగ్గర నుంచి నాకు ఏదన్నా కావాలనుకుంటారో నాకేం అక్కర్లేదు. ఒకటే నేను కోరుతున్నాను, మనకి ప్రజాస్వామ్యం కావాలి, తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ చంద్ర సీఎం గా అవ్వాలి. మీకోసం ఆయన చివరి వరకు పని చేయాలి. అది నా కోరిక, అది కూడా చంద్రబాబు నాయుడు గారి కోరిక.